హలో అన్న, నేను రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమానిని. వైఎస్ జగన్ గారికి సొంతం ఒక వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి గారు, ఆ ప్రతాప్ రెడ్డి గారు అన్న గారికి నేను ప్రియమిత్రుడిని. నేను కలవడం అనేది జగన్ తోని, ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారితో. ప్రతాప్ రెడ్డి గారు నాకు ఎలా తెలుసంటే యోగి సినిమాకి ప్రొడ్యూసరు, ఆయన ద్వారా తనని కలవడం జరిగింది. నేను చాలా మంచి వీరాది వీరాభిమానిని. నేనే కాకుండా నా ఫ్యామిలీ మొత్తం కూడా వైఎస్ జగన్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాది వీరాభిమానం. మాకు పుట్టుకతోనే తెలిసింది చేయిగుట్టు ఓటు. మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చేయిగుట్టుకు ఓటేసాం మేము. ఇప్పటివరకు ఏ పార్టీకి ఓటు వేయలేము. తెలంగాణ నివాసైనా మాకు అప్పటి నుంచి మేము, మాకు మా నాన్నగారికి వీరాది కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాకు వీరాది వీరా అభిమానం. మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులం, మేము కూడా అంతా మా కుటుంబం కూడా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ, జగన్ గారు సీఎం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కలిగిన వ్యక్తులు మేము. జగన్ గారు ఇంబడి పాదయాత్ర చేసిన వ్యక్తి మేము. నేను ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడమనండి. ట్విట్టర్ అంటే ఏంటో నాకు తెలియదు. వాట్సాప్ వస్తే కూడా వాట్సాప్ రిటర్న్ పంపడం కూడా నాకు తెలియదు. మనిషి నేను, నేను చదువుకున్నది 3వ క్లాస్ మాత్రమే. నాకు ఈ ఫోన్ల గురించి, నెట్వర్క్ గురించి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నేను పెట్టలేను, నేను పెట్టనికే నాకు రాదు. పెట్టలేను విషయం వేరు, కానీ పెట్టనికే రాదు నాకు. రాని నేను ఎట్లా పెడతా? ఎవరో దీన్ని వైరల్ చేసిరు, నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోతున్నా. పోయి నేను ఎవరు పెట్టినో నాకు తెలియదు, కానీ నేను కంప్లైంట్ ఇచ్చి వాడిని బొక్కలు ఎరగొట్టించే బాధ్యత నాది. లంజా కొడుకు నేను ఎట్లా పెడతాను? నా పేరు మీద నా ఫోటోలు పెట్టి నేను ఒక 4 సినిమాలు చేసుకుంటాను. నాలుగు నుంచి మంచి మంచి డైరెక్టర్లు ఆలోచిస్తున్నటువంటి రోజులు ఇవి నాకు. అట్లాంటిది నేను, నేను సినిమాలు చేసుకుంటా బతికే మనిషిని నేను, నా ఫ్యామిలీని పోషించుకుని బతికే మనిషిని నేను. నేను పెద్ద గొప్పవాడిని ఏం కాదు, చాలా నిరుపేదను, నిరుపేద నుంచి వచ్చినటువంటి మనిషిని నేను. నేను జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడడం పాజిటివ్ కూడా తెలియని మనిషి, తెలియదు నాకు. అట్లాంటిది ఎవరు పెట్టినో కూడా నాకు తెలియదు. ఈ అన్నగారు నాకు ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది. అడిగి అన్న ఇట్లా సంగతి నాకు సంబంధం లేని విషయం అన్న. ఇంతకుముందుకే రిపోర్టర్ కూడా ఫోన్ చేసి అడిగి, ఏం వెంకట నువ్వు పెట్టావు, నువ్వు వీరాభిమానివి, ఏంటి నువ్వు పెట్టినావు ఏంటి అంటే, అన్న నాకు పెట్టడానికనే రాదన్నా, నాకు తెలుసా మా నువ్వు రాదు, ఎవడో పెట్టిండు. నువ్వు అయితే ఫస్ట్ ఫేస్బుక్లో ఇట్లా చేయి, ఇట్లా మాట్లాడి చెప్పు, చెప్పి పెట్టు అని చెప్పడంతో ఈ అన్నగారు నాకు ఇక్కడికి రమ్మన్నాడు. వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో నేను చూసుకుంటా అన్న, నాకు తెలుసు మీరు పెట్టరని, మీకు తెలియదమ్మా నాకు మీ గురించి అని చెప్పడంతో అన్నగారితో ఈ అన్నగారి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అన్నగారు నేను ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. ఇది కంపల్సరీగా దీన్ని ఎవరైతే నా గురించి పెట్టిండో లంజా కొడుకుని బుక్కలు ఎరగొట్టించేటట్టు మాత్రం నేను చేయాలని నేను అనుకుంటున్నా. మీరు కూడా దయచేసి ఈ వీడియో చూసి ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు కూడా కంప్లైంట్ చేయండి. నాకు మాత్రం ఎట్లాంటి సంబంధం లేదు. నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్షి ఎప్పుడు చెప్తున్నా, నా పిల్లల మీద ఒప్పుడు. నేను అసలు ఇట్లాంటి తప్పుడు విషయాలు అసలు రాజకీయం అంటే తప్పుడు విషయాలను నేను పోనిపోను. ఇక్కడ తెలంగాణలో ఈ రోజు వరకు నేను పోయి పార్టీ జెండా పట్టుకుని మాత్రం నేను తిరిగిన రోజు లేదు. నేను సిరి జగన్ జెండా పట్టుకున్న రోజే హైదరాబాద్లో నన్ను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేయమంటేనే నేను చేయని రోజులు ఉన్నాయి. ఎందుకంటే రాజు ఠాకూర్ గారు నాకు ప్రియమిత్రుడు. ఆయన ఆధ్వర్యంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అడ్డగుట్ట నివాసిని నేను. అడ్డగుట్టలోనే నేను జగన్ గారి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ రోజు కూడా అడ్డగుట్టలో ప్రతి ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయన ఫ్యాన్ గుర్తు అని అందరూ నాకు ఏలం చేసినా కూడా నేను అట్లనే నేను తిరుగుతూ ఉన్నాను, తిరుగుతూనే ఉంటాను. నా లైఫ్ లాంగ్ కూడా ఇప్పుడు కూడా జగన్కే సపోర్టు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే. మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉన్నాం, ఆయనకే రుణపడి ఉంటాం. ఇది నా స్వచ్ఛమైన నేను చెప్తున్నాను. ఇది మీరు వీడియో ట్విట్టర్ చూసి నేను చెప్పినట్టు ఇట్లా చెప్పినట్టు ఇట్లా చూస్తే మీరు నన్ను ఏమైనా చేయొచ్చు, మీ ఇష్టం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరికీ క్షమించండి ప్లీజ్, తప్పుంటే. అందరు విన్నారు కదా, అన్న కాదు, అకౌంట్ ఫేక్ అకౌంట్తోనే ఆపరేట్ చేసింది. దయచేసి అన్నకి ఎవరు ఫోన్ చేయకండి. నా ముందరనే అన్నకి 100ల కాల్ వస్తున్నాయి. పాప అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు పోస్టులు పెట్టకండి, పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టకండి. అన్న మన జగన్ అన్న అభిమాని, వీరాభిమాని అభిమాని కన్నా చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో, నమస్తే అండి. ఈరోజు ఫిష్ వెంకట్ గారి పేరు మీద కొంతమంది ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి వైఎస్ఆర్ గారి మరణాన్ని అవహేళన చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు. సో నేను ఫిష్ వెంకట్ గారిని కలవడం జరిగింది. అన్నకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదు. అన్న కూడా నా పక్కనే ఉన్నారు. మేమిద్దరం వెళ్ళి కేసు పెడుతున్నాము అతని మీద. ఒకసారి అన్నతో మాట్లాడిస్తాను, వినండి. అన్న ఒకసారి మీ మాట. అది నీ మాట. హలో అన్న, నేను రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిని. వైఎస్ జగన్ గారికి సొంతం ఒక వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి గారు, ఆ ప్రతాప్ రెడ్డి గారు అన్న గారికి నేను ప్రియమిత్రుడిని. నేను కలవడం అనేది జగన్తో ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారితో. ప్రతాప్ రెడ్డి గారు నాకు ఎలా తెలుసంటే యోగి సినిమాకి ప్రొడ్యూసరు. ఆయన ద్వారా తనని కలవడం జరిగింది. నేను చాలా మంచి వీరాది వీరాభిమానిని. నేనే కాకుండా నా ఫ్యామిలీ మొత్తం కూడా వైఎస్ జగన్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాది వీరాభిమానం. మాకు పుట్టుకతోనూ తెలిసింది చేయిగుట్టుకు ఓటు. మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చేయిగుట్టుకు ఓటేసాము. మేము ఇప్పటివరకు ఏ పార్టీకి ఓటేయలేము. తెలంగాణ నివాసైనా మాకు అప్పటి నుంచి మేము మాకు మా నాన్నగారికి వీరాది కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర కుటుంబం అంటే మాకు వీరాది వీరా అభిమానం. మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులం. మేము కూడా అంతా మా కుటుంబం కూడా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ, జగన్ గారు సీఎం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కలిగిన వ్యక్తులు మేము. జగన్ గారు ఎంబడి పాదయాత్ర చేసిన వ్యక్తి మేము. నేను ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడడం అనేది, ట్విట్టర్ అంటే ఏంటో నాకు తెలియదు. వాట్సాప్ వస్తే కూడా వాట్సాప్ రిటర్న్ పంపడం కూడా నాకు తెలియదు మనిషి. నేను చదువుకున్నది 3వ క్లాస్ మాత్రమే. నాకు ఈ ఫోన్ల గురించి, నెట్వర్క్ గురించి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నేను పెట్టలేను. నేను పెట్టనికి నాకు రాదు. పెట్టలేను విషయం వేరు, కానీ పెట్టనికనే రాదు. నాకు రాని నేను ఎట్లా పెడతా? ఎవరో దీన్ని వైరల్ చేసిరు. నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోతున్నా. పోయి నేను ఎవరు పెట్టినో నాకు తెలియదు, కానీ నేను కంప్లైంట్ ఇచ్చి వాడిని బొక్కలు ఎరగొట్టించే బాధ్యత నాది. లంజా కొడుకు నేను ఎట్లా పెడతాను? నా పేరు మీద నా ఫోటోలు పెట్టి నేను ఒక 4 సినిమాలు చేసుకుంటాను. నా గురించి మంచి మంచి డైరెక్టర్లు ఆలోచిస్తున్నటువంటి రోజులు ఇవి. నాకు అట్లాంటిది నేను సినిమాలు చేసుకుంటా బతికే మనిషిని. నేను నా ఫ్యామిలీని పోషించుకుని బతికే మనిషిని. నేను గొప్పవాడిని కాదు, చాలా నిరుపేదను. నిరుపేద నుంచి వచ్చినటువంటి మనిషిని నేను. నేను జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడడం అనేది పాజిటివ్ నా కలవరు కూడా తెలియని మనిషి, తెలియదు నాకు. అట్లాంటిది ఎవరు పెట్టినో కూడా నాకు తెలియదు. ఈ అన్నగారు నాకు ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది. అడిగితే అన్న ఇట్లా సంగతి నాకు సంబంధం లేని విషయం అన్న. ఇంతకుముందుకే రిపోర్టర్ కూడా ఫోన్ చేసి అడిగి, వెంకట్ నువ్వు పెట్టవు, నువ్వు వీరాభిమానివి, ఏంటి నువ్వు పెట్టినావు ఏంటి అంటే, అన్న నాకు పెట్టడానికనే రాదన్న, నాకు తెలుసా మా నువ్వు రాదు, ఎవడో పెట్టిండు. నువ్వు ఫస్ట్ ఫేస్బుక్లో ఇట్లా చేయి, ఇట్లా మాట్లాడి చెప్పి పెట్టు అని చెప్పడంతో ఈ అన్నగారు నాకు ఇక్కడికి రమ్మన్నాడు. వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిల నేను చూసుకుంటాను. అన్న నాకు తెలుసు మీరు పెట్టరని, మీకు తెలియదమ్మా నాకు మీ గురించి అని చెప్పడంతో అన్నగారితో ఈ అన్నగారి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అన్నగారు నేను ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. ఇది కంపల్సరీగా దీన్ని ఎవరైతే నా గురించి పెట్టిండో లంజా కొడుకుని బుక్కలు ఎరగొట్టించేటట్టు మాత్రం నేను చేయాలని నేను అనుకుంటున్నా. మీరు కూడా దయచేసి ఈ వీడియో చూసి ప్రతి పొజిషన్లో మీరు కూడా కంప్లైంట్ చేయండి. నాకు మాత్రం ఎట్లాంటి సంబంధం లేదు. నా మనస్ఫూర్తిగా నా మనసాక్షి చెప్పుకుని చెప్తున్నా, నా పిల్లల మీద ఒప్పు. నేను అసలు ఇట్లాంటి తప్పుడు విషయాలు అసలు రాజకీయం అంటే తప్పుడు విషయాలను పోనిపోను. ఇక్కడ తెలంగాణలో ఈ రోజు వరకు నేను పోయి పార్టీ జెండా పట్టుకుని మాత్రం నేను తిరిగిన రోజు లేదు. నేను సిరిప్ జగన్ జెండా పట్టుకున్న రోజే హైదరాబాద్లో నన్ను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేయమంటేనే నేను చేయని రోజులు ఉన్నాయి. ఎందుకంటే రాజు ఠాకూర్ గారు నాకు ప్రియమిత్రుడు. ఆయన ఆధ్వర్యంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్ సిపిలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అడ్డగుట్ట నివాసీని నేను. అడ్డగుట్టలోనే నేను జగన్ గారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు కూడా అడ్డగుట్టలో ప్రతి ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయన ఫ్యాన్ గుర్తు అని అందరూ నాకు ఏలం చేశారని కూడా. నేను అట్లనే నేను తిరుగుతూనే ఉంటాను. నా లైఫ్ లాంగ్ కూడా ఇప్పుడు కూడా జగన్కే సపోర్టు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే, మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉన్నాం, ఆయనకే రుణపడి ఉంటాం. ఇది
నా స్వచ్ఛమైన నేను చెప్తున్నాను. ఇది మీరు వీడియో ట్విట్టర్ చూసి నేను చెప్పినట్టు ఇట్లా చెప్పినట్టు ఇట్లా చూస్తే మీరు నన్ను ఏమైనా చేయొచ్చు, మీ ఇష్టం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరికీ క్షమించండి ప్లీజ్, తప్పుంటే. అందరు విన్నారు కదా, అన్న కాదు అకౌంట్ ఫేక్ అకౌంట్ అనేది ఆపరేట్ చేసింది. దయచేసి అన్నకి ఎవరు ఫోన్ చేయకండి, నా ముందరనే అన్నకి వందల కాల్ వస్తున్నాయి. పాప అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు పోస్టులు పెట్టకండి, పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టకండి. అన్న మన జగనన్న అభిమాని, వీరాభిమాని, అభిమాని కన్నా చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.